హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి, నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ మావూరి వంట, పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్ అండ్ ఆరోగ్య మిల్క్. ఇవాళ మన మావూరి వంట మధుర నగర్ లో ఉంది. ఇక్కడ మనల్ని లావణ్య గారు ఇన్వైట్ చేశారు. లావణ్య గారు ఇంట్లోనే ఉన్నాం, వంట మాత్రం అక్కడ చేస్తున్నాం. మరి అక్కడికి వెళ్దామా? లావణ్య గారిని కలుసుకుందామా? హాయ్ లావణ్య. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ గుడ్. ఎల్ ఫర్ లాస్య, ఎల్ ఫర్ లావణ్య, ఎల్ ఫర్ లక్, ఎల్ ఫర్ లాఫ్, ఎల్ ఫర్ ఆల్, అంతే కదా? వెరీ నైస్. సో హ్యాపీ ఉన్నారా? చాలా. ఓకే, మమ్మల్ని ఇన్వైట్ చేసి మేము ఇంటికి వచ్చా, ఎలా అనిపిస్తుంది? సడన్ సర్ప్రైజ్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మార్నింగ్ నుంచి ఏం ప్రిపేర్ చేశారు మా కోసం? రెడీ చేయాలి, మా కోసం రెడీ చేయాలి. ఇప్పుడు చేయాలి అంటే మీకోసం అందంగా రెడీ అయ్యా, మీరు రావడానికి ఏర్పాట్లు చేసాం, ఇలాంటివి చెప్పాలి. ఓకే ఓకే లావణ్య, ఏం చేస్తుంటావు నువ్వు? నాది MBA కంప్లీట్ అయ్యింది, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. రీసెంట్ గా అంటే నిన్న మొన్న? 2 మంత్స్. కొత్త పెళ్లి కూతురు ఎలా ఉంది? కొత్త పెళ్లి కూతురు ట్రీట్మెంట్ ఎలా ఉంది? అత్తగారింట్లో ఎలా ఉంది? మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది? ఫ్రెండ్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు? చాలా అందరూ చాలా బాధపడుతున్నారు నేను వచ్చేసానని. బాధపడుతున్నారా? మమ్మీ వాళ్ళు బాధపడుతున్నారా? ఓకే, అత్తగారింట్లో బాధపడుతున్నారు. ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడతారు, మిస్ అవుతున్నారు. ఏ, ఎందుకు మిస్ అవుతారు? అన్ని మనకు ఉన్నాయి కదా, ఫోన్లు ఉన్నాయి, చాటింగ్ ఉన్నాయి. ఓకే, సో వంటల పరిస్థితి ఏంటి? ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండి మమ్మీ చేసి పెట్టిదని చెప్తున్నావు. సో నేర్చుకున్నాను, మ్యారేజ్ సెట్ అయిన తర్వాత నేర్చుకున్నాను. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత సరే, వంటలు బాగా నేర్చేసుకున్నావు కదా. ఓకే, నాకు టేస్టీగా చేసి పెట్టి, ఏం చేసినా కూడా నాకు టేస్టీగా ఉండాలి. ఓకే, ఆకలి వేస్తున్నాను. ఓకే డన్. ఓకేనా, ఏం చేస్తున్నావు? కొరమీను పిక్కిల్. కొరమీను పిక్కిల్ అంటే చేపతో పిక్కిల? యా, నాన్ వెజ్ తో పిక్కిల్ చేస్తారని నాకు తెలుసు. చికెన్ పిక్కిల్, మటన్ పిక్కిల్ టేస్ట్ చేశాను. ఫిష్ కూడా చేస్తారు. ఫిష్ తో అంటే అంటే యాక్చువల్లీ బోన్లెస్ చేస్తారు. బోన్ తో అయితే కష్టం కదా, సో బోన్లెస్ చేస్తారు. ఓకే, సో కొరమీను పిక్కిల్ ఈ రోజు లావణ్య మన కోసం ప్రిపేర్ చేస్తుంది. మరి కొరమీను పిక్కిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. కొరమీను పిక్కిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొరమీను, ధనియాల పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మకాయ రసం, కారం, ఉప్పు, కరివేపాకు. కొరమీను పిక్కిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలని చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. లావణ్య చెప్తుంది ఏం చేయాలి, ఎలా తయారు చేయాలి అనేది. సో లావణ్య, ఫస్ట్ ఏం చేద్దాం? మరి స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకున్నాము, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ కదా, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఓకే, హీట్ అయ్యాక వేసుకోవాలి కొరమీను. యా, సో బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నారు కొరమీను పీసెస్. సో ఈ కొరమీను పీసెస్ అన్ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి, అంతేనా? బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం డార్క్ కలర్ రావాలి. డార్క్ కలర్ కొరమీను పీసెస్ ఆయిల్ లోనే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయాలంటే 5 మినిట్స్ టైం తీసుకుంటాం.